నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ జాహ్నవి ప్రస్తుతం అంతా ఉన్నారు ట్రేడర్ అండ్ టెక్నికల్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు సో ప్రతిరోజు కూడా స్టాక్ మార్కెట్కి సంబంధించి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు చెన్నై నుంచి ఈరోజు డైరెక్ట్గా ఇక్కడ ఉన్నారు సో సార్తో మాట్లాడేద్దాం నమస్తే సార్ సార్ ఒక ఎంప్లాయీ ఏదైనా ట్రేడింగ్ చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు స్కాల్పింగ్ ట్రేడింగ్ అండ్ స్వింగ్ ట్రేడింగ్లలో అంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ట్రేడింగ్లలో దేనిని చూస్ చేసుకోవాలి సార్ చాలా మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న టోటల్ అందరికీ ఇది వర్తబుల్గా ఉంటుంది ఒక ఎంప్లాయీస్ కానీ కాదు జనరల్గా ఎంప్లాయీస్ అని పర్టికులర్గా అడిగారు వాళ్ళ గురించి ఫస్ట్ చెప్పేస్తాను ఎంప్లాయీస్కి వచ్చి వాళ్ళు ఎలా చెప్పాలంటే రెండు పడవల మీద కాళ్ళు వేయలేరు అంటే వాళ్ళ వర్క్లో వాళ్ళు చేస్తుంటారు స్కాల్పింగ్ ట్రేడింగ్ అనేది డెఫినెట్గా ఎంప్లాయీస్ చేయలేరు ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఎందుకు లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి సార్ లేదు మేడం ఎందుకంటే వాళ్ళు దాని తగ్గట్టు టైం స్పెండ్ చేయాలి స్కాల్పింగ్ ట్రేడింగ్ అనేది ఇట్స్ టోటల్లీ ఇంట్రాయిడే ఇట్స్ వెరీ వెరీ మైన్యూట్ ఇంట్రాయిడే ఒకటి ఉంటుంది స్కాల్పింగ్ అనేది నిమిష నిమిషానికి కొని అమ్మడం అంటే చూడండి ఒక మూడు నుంచి ఒక ఫో మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ నుంచి టెన్ ఫిఫ్టీన్ ఒక వన్ అవర్ ట్రేడింగ్ జరుగుతుంది ఈ వన్ అవర్లోనే ఒక పదిసార్లు కొని అమ్మేస్తారు అది ఎవరు చేయగలరు ట్రేడర్ ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అయితేనే చేయగలరు డెఫినెట్గా ఎంప్లాయీస్ చేయలేరు దయచేసి మీరు చేయబాకండి ఎందుకంటే మీరు ఎంప్లాయీగా ఉన్నప్పుడు మీరు మీ పని కాన్సన్ట్రేట్ చేయండి మీరు కావాలంటే ఒక స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు స్కాల్పింగ్ ట్రేడింగ్ చేయబాకండి స్వింగ్ ట్రేడింగ్ స్వింగ్ ట్రేడింగ్ ఎట్లంటే మనం పొజిషన్ కొని పెట్టామంటే దాన్ని ఒక వన్ వీక్ హోల్డ్ చేయడం వన్ వీక్ హోల్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ అమ్మడం ఇలా మీరు చేయొచ్చు డెఫినెట్గా అందులో మీరు స్కాల్పింగ్లో వచ్చిన ప్రాఫిట్ల కంటే స్వింగ్ ట్రేడింగ్లోనే ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి రియల్గా ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే స్కాల్పింగ్ వచ్చి మనకి ఎక్కువ ఖర్చులు కూడా అవుతుంది బ్రోకరేజెస్ అని ట్యాక్స్ అని చాలా ఎక్కువ ఖర్చులు పోతుంది బట్ స్వింగ్ ట్రేడింగ్లో ఏమవుతుందంటే మనకి చాలా తక్కువ ఖర్చు ట్రాన్సాక్షన్ చాలా తక్కువ చూడండి ఈరోజు మండే కొంటున్నాం నెక్స్ట్ మండే దాకా ఒక స్టాక్ హోల్డ్ చేయాలంటే మనం కొనేటప్పుడు ఒకసారి బ్రోకరేజ్ ఇస్తాము ట్యాక్స్ ఇస్తాము మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మనం అమ్మేటప్పుడు మళ్ళీ బ్రోకరేజ్ ఇస్తాము ట్యాక్స్ బట్ ఏమవుతుందంటే మన ప్రాఫిట్స్ వచ్చి బాగా జనరేట్ అవుతుంది ఇదే స్కాల్పింగ్ అనుకోండి ఈ వన్ వీక్లో కొన్ని వందల సార్లు ట్రేడింగ్ చేస్తుంటారు కొన్ని వందల సార్లు బ్రోకరేజ్ ఇచ్చి ఉంటారు ట్యాక్సెస్ ఇవన్నీ చాలా టఫ్ అనమాట బట్ నాకు తెలిసి స్కాల్పింగ్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ బట్ ఒక ఇంట్రాడే చేసేవాళ్ళు అంటే నేను అనేది ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా ఇంట్రాడే అంటూ చేస్తారు రోజు ఒక ట్రేడు రెండు ట్రేడు అలా ట్రేడ్ చేసేవాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవ్వగలరు స్కాల్పింగ్ అంటేనే ఒక రోజుకి కొన్ని వందల ట్రేడ్స్ చేసేస్తారు మరి అది ఎలాంటి వాళ్ళు చేయాలి సార్ స్కాల్పింగ్ వచ్చి ఎవరు చేయాలంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి మంచి అనుభవం ఉండాలి ఒక ట్రేడింగ్ సెటప్ ఉండాలి వాళ్ళకి ఈ పనులు అసలు ఇలాంటి మనం వేరే పనులు అంటూ పెట్టుకోకూడదు మార్కెట్లోనే మంచి మైండ్ సెట్తో ఉండి డెఫినెట్గా చేసే స్కాల్పింగ్ చేసే వాళ్ళు ఉన్నారు లేరని అనట్లేదు బట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ లాస్ ఓన్లీ సక్సెస్ఫుల్ పీపుల్ ఫైవ్ పర్సెంటే ఉన్నారు ఆ స్కాల్పింగ్లో కూడా వాళ్ళు కనబడరు ఎందుకంటే జనరల్గా వాళ్ళు ఎందుకు చెప్తారు మేము ఇలా చేస్తున్నామని చెప్పరు కదా కరెక్టే కాదు ఇది ఇంకొకటి మీరు అడిగారు షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ డెఫినెట్గా ఈ ఎంప్లాయీస్కి ఒక స్కాల్పింగ్ తప్ప స్వింగ్ ట్రేడింగ్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటే ఒక సిక్స్ మంత్స్ ఒక ఆరు నెలలు ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక ఆరు నెలలు మనకి ఏదన్నా మనం ఏదైనా ఒక కొనుక్కోవాలి ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం కొనుక్కోవాలనుకుంటున్నాం ఒక మంచి యాపిల్ ఫోన్ ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నాం చాలామంది ఇప్పుడు యంగ్స్టర్స్ ఉంటారు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది కదా థర్టీన్ అని ఫోర్టీన్ అని వన్ ల్యాక్ రూపీస్ ఉంది వాళ్ళు ఒక ఫోర్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు షార్ట్ టర్మ్లో ఒక వన్ ల్యాక్ ప్రాఫిట్ వస్తుంది వాళ్ళ మనీ ఆ మనీని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్కి ఇక లేదు మాకు ఒక లాంగ్ టర్మ్ కోసం ఒక ప్రాపర్టీ ఏదైనా ఒక చిన్న ప్రాపర్టీస్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఒక త్రీ ఇయర్స్ అంటే ఒక త్రీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో కూడా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మల్టిపుల్ అయ్యే స్టాక్స్ చాలా ఉన్నాయి వాటిలో పెట్టుకుంటే ఒక త్రీ ల్యాక్స్ పెట్టుకుంటే కూడా ఒక త్రీ ఇయర్స్కి టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అయ్యే స్టాక్స్ కూడా ఉన్నాయి వాటిలో పెట్టుకుంటే అది ఒక ఒక మంచి అసెట్ లాగా అవుతుంది ఒక మూడు లక్షలు పెట్టి ఒక పది లక్షలు ప్రాఫిట్ వస్తే ఎక్కడైనా ఒక చిన్న ప్రాపర్టీ కొనుక్కుంటారు ఒక ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే ఎప్పుడు జనరల్గానే ఎంప్లాయీస్ వచ్చి చ ఎందుకంటే వాళ్ళకి లాస్ వాళ్ళు తట్టుకోలేరు ఎంప్లాయీస్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే నా నేను చాలామందిని చూస్తున్నాను నేను ఎక్కువ ఎంప్లాయీస్కి నేను ప్రిఫర్ చేసేది వచ్చి ఒక షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ ఒక ఎంప్లాయీగా వాళ్ళు ఉండాలని డిసైడ్ అయ్యేదే లాస్కి తట్టుకోలేక హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళు ఎందుకంటే ఈ ముందు ఒక టూ ల్యాక్స్ శాలరీ వచ్చేవాళ్ళు కూడా వాళ్ళు ఒక ట్వంటీ థౌసండ్ లాస్ అయితే ఇక వాళ్ళకి వాళ్ళకి అది పెద్ద ఇది అమౌంట్ వచ్చి పెద్ద ఎందుకంటే వాళ్ళు రేయిం బగులు కష్టపడి ఆ నెల రోజులంతా కష్టపడి ఒక వన్ ల్యాక్ ప్ర జీతం తీసేటప్పటికీ వాళ్ళకి అది అది ఆడన్ మనీ చెప్పాలంటే ఎందుకంటే ఆ మనీని వాళ్ళు ట్రేడింగ్లో ఇంట్రాడేట్ ట్రేడింగ్లో అలా వాళ్ళు ఉపయోగించుకోరు ఇది నా యొక్క గాఢమైన అడ్వైస్ నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను ఎందుకంటే మీరు మీరు చక్కగా ఏం చేయాలంటే మీ పనులు మీరు చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇట్స్ దాని ఎంత ఎక్సలెంట్ ఇంకోటి ఏది ఉండదు మంచి రిటర్న్స్ వస్తుంది ఎన్నో స్టాక్స్ నేనే ఎన్నో స్టాక్స్ చెప్తున్నాను ఇప్పుడు ట్వెల్వ్ మంత్స్లో నేను చెప్పిన స్టాక్స్లో నైంటీ పర్సెంట్ అన్ని స్టాక్స్ ర్యాలీ వెళ్ళి అవును సార్ నేను జనరల్గా ట్వెల్వ్ మంత్స్ నేను టార్గెట్ చెప్తే త్రీ మంత్స్లో కూడా టార్గెట్స్ వచ్చి అవును త్రీ మంత్స్లో కూడా టార్గెట్స్ వచ్చింది చాలా మందికి తెలుసు కాబట్టి మీరందరూ ఎంప్లాయీస్ వరకు దయచేసి స్కాల్పింగు ఇంట్రాడేట్ ట్రేడింగు ఇలాంటివి చేయబాకండి మీ అమౌంట్ని మీరు చక్కగా లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టుకోండి ఒక డైవర్సిఫికేషన్ చేసుకోండి లేకపోతే ఎవ్రీ మంత్ స్టాక్స్ ఎవ్రీ మంత్ ఒక స్టాక్స్ సిప్ లాగా స్టాక్స్ని సిప్లాగా కూడా కొనిపెట్టవచ్చు ఇప్పుడు ఒక వన్ ల్యాక్ మనకు శాలరీ వస్తుంటే ప్రతి నెల పదివేల రూపాయలు సేవింగ్ చేయండి పదివేల రూపాయలు ఎలా సేవింగ్ చేస్తారంటే నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్లో కంటిన్యూగా ఒక ఐదు స్టాక్స్ తీసుకొని అందులో ఒక టూ థౌజండ్ టూ నెల ఒక ఐదు స్టాక్స్ పెడుతూ రాండి అంత అంత గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఇంకోటి ఉండదని నేను చెప్తాను ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్లో కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఈవందో ఎంప్లాయీస్ చెప్తాను అంటే దీంట్లో ఎక్కువ సంపాదించాలి అంటే లక్ ఉండాలంటారా లేదు మేడం అవన్నీ ఆ జోష్యాలు అవన్నీ ఏమీ లేదు మన మైండ్ ఉండాలి మన మైండ్ పీస్ఫుల్గా ఉండాలి పేషెన్స్ ఉండాలి ఓపిక ఉండాలి లక్ అవసరం లేదు మనం ఒక రూపాయి పెట్టుబడి పెట్టాము ఆ రూపాయి ఒకటికి పదింతలు అయ్యేంత ఓపిక ఉండాలి ఆ ఓపిక ఉంటేనే మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది ఓపిక లేకపోతే వాళ్ళందరూ నష్టాల్లో వాళ్ళ స్టాక్స్ అన్నీ మళ్ళీ అమ్ముకొని బయటికి రావాల్సి వస్తుంది ఎప్పుడు జనరల్గా చెప్తూ ఉంటారు మార్కెట్ క్రాష్ అయ్యేటప్పుడు అందరూ స్టాక్స్ అన్ని అమ్మేసి వెళ్తుంటారు ఇట్ ఈస్ నాట్ ఫార్ములా మార్కెట్ ఎప్పుడంతా దిగుతుందో అప్పుడంతా మీరు కొనిపెడితే మీరు కోటీశ్వర్లు అవుతారు సార్ జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి కరెక్ట్గా సార్ దానికి తగ్గ క్వాలిటీస్ మనలో పెంచుకోవాలి పెంచుకోవాలి సార్ ఎగ్జాక్ట్ క్వాలిటీస్ వెయిట్ చేయాలి టైం అండ్ పేషెన్స్ ఈ రెండు ఉంటే చాలండి టైమ్ అండ్ పేషెన్స్ విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ ఎగ్జాక్ట్ మనీ మేనేజ్మెంట్ ఎందుకంటున్నానంటే మనకి ఇప్పుడు ఒక పది రూపాయలు మనకి జీతం ఒక లక్ష రూపాయలు సింపుల్గా చెప్తాను నేను ఒక షో ఒక స్మాల్ లెవెల్ నుంచి చేస్తాను ఒక ట్వంటీ థౌజండ్ ఒకరికి ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది కదా ఇప్పుడు మినిమం శాలరీ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ ఉండేవాళ్ళు నేనేమంటానంటే ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టాక్ మార్కెట్ కోసం మీరు అలకే చేయండి ఒక టెన్ ఇయర్స్ దాన్ని ఇన్వెస్ట్ చేయండి మ్యూచువల్ ఫండ్స్లో ఇచ్చే రిటర్న్స్ కంటే హండ్రెడ్ టైమ్స్ రిటర్న్స్ మీకు వస్తుంది ఇది ఎంప్లాయీస్ చేయాల్సిన పని ఆ రెండు వేల ఐదు వందలు కూడా మీరు వన్స్ పెట్టిన తర్వాత దాన్ని మర్చిపోండి ప్రతి నెల దాన్ని చూడబాకండి దాన్ని ఏం చేస్తారంటే ఒక టెన్ ఇయర్స్ మీరు పెట్టుకుంటారండి డెఫినెట్గా మీ అంత కోటీశ్వరులు ఇంకోటి ఇంకొక రెండు ఎంప్లాయీసే రియల్గా కోటేశ్వర్లు అవుతారు సార్ స్కాల్పింగ్ అండ్ స్వింగ్ ట్రేడింగ్స్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూసారు కదండి అంటే నిజంగా ఎంప్లాయీస్ కోటేశ్వర్లు కాలేరా అంటే ఖచ్చితంగా కావగలరు అవుతారు అనేసి చాలా కాన్ఫిడెంట్తో చెప్తున్నారు కదా సో స్కాల్పింగ్ అంటే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ బట్ పేషెన్స్ అండ్ టైం కొంచెం మనం పెట్టుకుంటే డెఫినెట్గా కూడా మనం ఎక్కువగా హార్డ్ వర్క్ చేయకుండానే బ్రెయిన్ వర్క్తో సో సూపర్గా సక్సెస్ఫుల్గా బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు సో అందరికీ ఈ వీడియో రీచ్ అవుతుందని హార్ట్ఫుల్గా కోరుకుంటూ మన బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తున్నాం అంతవరకు సెలవు నమస్తే